వెల్కమ్ టు పెరటి రుచులు. ఇవాళ పెరటి రుచుల్లో భాగంగా మనం మియాపూర్ న్యూ కాలనీలో ఉన్న హరినాథ్ గారి ఇంటికి వచ్చేసామండి. సో మరి హరినాథ్ గారి మిద్దె పైన తోటని ఎలా పెంచారో వెళ్ళి చూసేద్దామా. చలో నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా అని నేను నా పేరుని అడగట్లేదండి, ఈ మొక్క అడుగుతుందనమాట. సో మన ఎవ్రీ ఎపిసోడ్లోని స్టార్టింగ్లోని సో ఒక పజిల్ ఇస్తాం కదా, ఈ మొక్క పేరేంటో మీరు తెలుసుకోండి అని. సో అందులో భాగంగా ఇవాళ హరినాథ్ గారు ఈ మొక్కను చూపించారు. సో మీరు కూడా గెస్ట్ చేయండి, చూడండి చిన్న చిన్న చిగురు, ఐ మీన్ ఇక్కడ ఏమున్నాయో ఒకసారి గెస్ట్ చేయండి. దీన్ని విత్తనాలను కూడా అనను, ఫ్లవర్స్ అని కూడా చెప్పను, రివీల్ చేయటం లేదు. సో ఈ లీఫ్ని చూసి అండి, విత్తనాలను చూసి ఒకసారి ఇదేంటో గెస్ట్ చేయండి. సో ఎపిసోడ్ చివరిలోనే దీన్ని రివీల్ చేస్తామన్నమాట, ఈ ఏ మొక్క అనేది, దీని పేరేంటి అని అనేది దాని పేరుని రివీల్ చేస్తాం. సో నెక్స్ట్ ఏ మొక్కలు మాకు చూపించబోతున్నారు? ఇక్కడ ఒకటి బిర్యానీ ఆకు ఉంది మేడం. బిర్యానీ ఆకు, ఎస్, మనం బిర్యానీలోనే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మంచి స్మెల్ రావడానికి, బిర్యానీ స్మెల్ రావడానికి, సో ఆ బిర్యానీ ఆకు ఇక్కడ ఉందండి, చూడండి చాలా పెద్దదిగా ఉంది. దీన్నే కదా సార్ ఎండిపోయిన తర్వాత దాన్ని యూజ్ చేస్తాం అంతే కదా. స్మెల్ ఇప్పుడైతే రావట్లేదు, అది ఎండిపోయిన తర్వాత వస్తుంది అనుకుంటాం మేబీ. సో ఇక్కడ బిర్యానీ ఆకుంది. ఈ మొక్క ఏంటి అనేది లాస్ట్లో రివీల్ చేద్దాం అన్నాం కదా. సో ఇది ఉసిరి చెట్టు, పెద్ద ఉసిరి చెట్టు. సో పెద్ద ఉసిరి చెట్టు అండి. ఇక్కడ మనకి అంజీర్ పళ్ళు, అంజీర్ పళ్ళు ఉంది కదా అండి. సో ఇవి కూడా డయాబెటిక్ వాళ్ళు బాగా తింటారు కదండి, అంజీర్ పళ్ళు కూడా వాళ్ళకి చాలా మంచిది అనమాట. సో అందుకనే అంజీర్ పళ్ళు కూడా పెంచుతున్నారు. సో డయాబెటిక్ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలు కూడా ఔషధ మొక్కలు అండ్ ఫ్రూట్స్ అన్నీ పండించేస్తున్నారు, పైన మన మిద్దె పైన పండించేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వేశారు. సార్ ఇక్కడ ఇది ఇదేంటిది? అదే అంజీర్ చెట్టు. ఇది కూడా పక్కనే ఉంది, రెండు కూడా అంజీర్ మొక్కలు, ఈ రెండు కూడా. ఇది ఇది ఉమ్మెత్త, మీరు ఇంతకు ముందు అడిగారు కదా, ఇది నల్ల ఉమ్మెత్త. ఓకే, ఉమ్మెత్త చెట్టు, బ్యూటిఫుల్ గా ఉంటది ఇది. సో మంచి ఫ్లవర్స్ వస్తాయండి ఉమ్మెత్త పువ్వులు. సో అందులోనే నల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అంటారు. చాలా మెడిసిన్ వాల్యూ వల్ల చెట్టు, వాపులు ఇట్లా అన్నిటి తగ్గిస్తాయి. సో ఉసిరి చెట్టు వెనక ఏదో ఉంది కదా సార్, అదేంటిది? సీతాఫలం ఉంది. సీతాఫలం ఉంది, తర్వాత మామిడి చెట్టు ఒకటి ఉంది. మామిడి చెట్టు, సీతాఫలం, ఇక్కడ ఫ్రూట్స్ అన్ని వేస్తున్నారు. ఓకే, ఇది వచ్చేసి రేగిపళ్ళు వేస్తారు. ఇక్కడ సపోటా, రేగిపళ్ళు అంటే కొంచెం పెద్ద పెద్ద ట్రీస్ కాబట్టి, చెట్లు కాబట్టి పాదు లాంటిది కట్టి కొంచెం దానికి తగ్గట్టుగా అదంతా ఏమంటారు దీన్ని, మడులు, మడుల లాగా కొంచెం పెద్ద పెద్దగా కట్టి అనమాట ఈ చెట్లను అన్నింటినీ వేయడం జరిగిందండి. సో ఇదంతా కూడా ఫ్రూట్స్ ఉన్నాయి, మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది మునగ చెట్టు, పెద్ద చెట్టు మునగ. ఓహో, మునగ చెట్టు పైక ఉంది, అందుకనే పైక వేశారు. ఓకే, మునగ చెట్టు కూడా ఇక్కడ వేశారు, అక్కడ కూడా చిన్నదిగా ఒక మునగ చెట్టు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరి ఇది అల్లం నేరేడు మేడం, అల్లం నేరేడు, అల్లం నేరేడు. ఓ, నేరేడు చెట్టు కూడా వేశారు. ఇదిగో కాయలు వస్తున్నాయి, నేరేడు చెట్టు ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి నేరేడు చెట్టుకి. సో చెట్లన్నీ కూడా చాలా చిన్న చిన్నగానే ఉంటున్నాయండి, ఎందుకంటే మనం మిద్దె మీద కదా పెంచుకుంటున్నాం. మామూలుగా నేల మీద పెంచుకుంటే ఎంత పెద్ద వరకు వెళ్ళినా పర్వాలేదు, మిద్దె మీద పెంచుకుంటున్నాం కాబట్టి కొంచెం ఏ సైజులో ఉండాలి ఆ సైజులో ఉండి, కొంచెం హైబ్రిడ్ మొక్కలు అనుకోండి ఇంకా వచ్చేస్తున్నాయి, తొందరగా కాపు వచ్చేస్తుంది. సో ఇది సార్ చెర్రీస్ మేడం, చెర్రీస్, చెర్రీస్. సో చెర్రీ మొక్క కూడా వేశారండి. సో పక్క ఇదంతా ఇలా మొత్తం యూ షేప్లో ఇలా తీసుకున్నారు, ఇక్కడ నుంచి మొదలు పెడితే. ఇది వచ్చేసి నేరేడు మొక్క, చెర్రీస్ అండ్ సపోటా, ఇవి రేగిపళ్ళు, సీతాఫలం, మామిడి, అంతే కదా. సో ఇక్కడ వరకు ఇలా వేస్తున్నారు మొత్తం ఫ్రూట్స్, చాలా బాగుంది. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇది మేడం క్రోటాన్ మొక్కలు. ఇవన్నీ క్రోటాన్ మొక్కలు అంటే ఇదేంటది? ఇలాచి, ఇలాచి. సో చూస్తున్నారు కదండి, ఇది ఇలాచీ మొక్క అంటండి. సో స్పైసెస్ కూడా మనం ఇక్కడ పెంచుకోవచ్చు. అఫ్కోర్స్ ఇండియాలోని స్పైసెస్ కోసమే బ్రిటిష్ వాళ్ళు కూడా మనం ఏది దాడి చేసి ఆక్రమించుకోవడం జరిగింది అనుకోండి. అయితే మనం మిద్దె పైన కూడా స్పైసెస్ పెంచుకోవచ్చా నాకు తెలియదు. సో ఇప్పుడు చూస్తున్నాను అయితే ఇలాచీ మొక్క అని పెంచుకుంటున్నారు మొక్క. ఇది ఆకు తుంచి చూస్తే మంచి స్మెల్ వస్తుందండి. అయితే మనం ఇది సార్ రేపు మనం టీ చేసుకునేటప్పుడు ఈ ఆకుని అందులో వేసుకుంటే బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది, యా చాలా బాగుంది. సో స్మెల్ మంచిగా వస్తుంది. దీనికి మరి ఎట్లా వస్తుంది సార్ ఇలాచీ, ఎలా వస్తుంది ఇలాచీ? మనకు మొక్కలే దొరుకుతాయి మనకి, ఈ మొక్క నుంచి ఫ్లవర్స్ వస్తాయి, ఫ్లవర్స్ ఫ్లవర్స్ నుంచి అందులో కాయలు, అవే ఇలాచీ. ఓకే, అంటే 5 ఇయర్స్ పడుతుంది మేడం కాయడానికి, టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది.
టైం తీసుకుంటుంది. 5 ఇయర్స్ ఉంటుంది. సో వన్స్ కాపు వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూస్ వస్తూనే ఉంటుందా, లేకపోతే టైం పీరియడ్ వరకనే ఉంటుంది? అంటే ఈ చెట్టు ఉంది కదా, దీని కాయ వచ్చిన తర్వాత ఇది చనిపోతుంది, దీని పక్క పడితే ఇంకో పిల్లకి వచ్చేస్తుంది. దాని పక్కనే అల్లాల వచ్చేస్తుంది. అరటి చెట్లకి ఎలా వస్తుంటుందో పిల్లకలు అల్లా వచ్చేస్తుంది. నైస్, చాలా బాగుంది. సో నెక్స్ట్ సార్, ఇవన్నీ జేడ్ ప్లాంట్ టైపేరియా చేయడానికి కోసం పెట్టాము. ఇది పెరిగిన కొద్దికి ఇట్లా వస్తుంది, ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, పీపర్స్ ఇలా పై ఇలా వస్తుంది గుచ్చిగా. ఓకే, తర్వాత నిమ్మ చెట్టు. సో అక్కడక్కడ మీరు మిరప చెట్లను అలా వేసేసాం దొరికిన దగ్గర, అలా మిరప చెట్లు వేసుకుంటూ వచ్చేసారు. బాటిల్ని కూడా ఇట్లా మడుల్లోనే వేసేసుకుని ఇలా పెంచుకోవచ్చు కదండి, కంటిన్యూ కావాలి అని అంటే? పెంచుకోవచ్చు, మనం మడుల్లో కూడా పెంచుకోవచ్చు. మళ్ళల్లో మనం ఫ్రూట్ చెట్లు పెట్టాం కాబట్టి వీటికి ప్లేస్ లేదని ఇందులో పెట్టాము. ఓకే, మళ్ళీ మమ్మీ ఈ మిర్చి చెట్లు అక్కడక్కడ ఎందుకు పెట్టారనే క్వశ్చన్ చేశారు కదా మీరు, ఒకే దగ్గర పెడితే బాగా పురుగు వస్తుంది అనే ఉద్దేశం మీద వేరు వేరు ప్రాంతాలలో పెట్టి, ఒక ప్రాంతంలో కాకుండా ఒక ప్రాంతంలో మనకు కాస్తా అనే ఉద్దేశంగా అట్లా పెడతాము. సో ఒకే దగ్గర పెట్టేసుకుంటే మొత్తం పురుగు మొత్తం అంతటికి పట్టేస్తుంది కాబట్టి అలా లేకుండా ఒక్కొక్క దగ్గర అలా పెట్టుకుంటూ వచ్చారు. నిమ్మకాయలు వస్తున్నాయి. సో నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కూడా వచ్చేస్తున్నాయి అండి. నిమ్మ చెట్టు చూడడానికి కూడా చాలా చిన్నదిగా ఉంది, అయినా చిన్నదానికి నిమ్మకాయలు కాసేస్తున్నాయి. కాపు అయితే భలే వస్తుంది అసలు. ఓకే, సో నెక్స్ట్ వన్ సార్, బత్తాయి. అది ఆరెంజ్ కాయలు. ఓకే, దీనికి కూడా కాయ వస్తుందా? వచ్చేసింది. ఏ ఆరెంజ్ వచ్చేసింది కాయలు దీనికి కూడా? గుత్తులు గుత్తులు కదా సార్. ఎంత చిన్న వాటికి ఎట్లా సార్ వచ్చేస్తుంది? అంటే ఇది గ్రాఫ్టెడ్ మొక్కలు అంటారు మేడం, అంటు మొక్కలు. అది పై కాండం పెద్ద చెట్టు తీసుకొచ్చి దీనికి గ్రాఫ్టెడ్ చేస్తాను. ఎన్ని ఇయర్స్ లో మాక్సిమం? అట్లా ఏం లేదు, 1 ఇయర్ లో కాసేస్తూనే ఉంటాయి. 1 ఇయర్ లో వచ్చేస్తాయి గ్రాఫ్టెడ్ మొక్కలు అన్ని. దీని మీద ఏంటి సార్ ఎలా మీరు స్టడీ చేశారు, ఇవి ఇలాగా ఈ మొక్కలు తీసుకుంటే ఎలా వస్తుంది, దీన్ని ఇలానే నాటాలి లేకపోతే దీన్ని ఇలా సాగు చేయాల్సి ఉంటుంది, ఎట్లా పెంచాలి ఏంటి అనేది ఎట్లా స్టడీ చేశారు? అంటే స్టడీ చేయాలంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాకు వ్యవసాయం గురించి చాలా వరకు తెలుసు. ఎలాంటి మొక్కలు అయితే మనకు వర్కౌట్ అయితే అనే ఉద్దేశం నేను ఒక 3 ఇయర్స్ వ్యవసాయం చేశాను. స్టడీ అయిపోగానే చేసినప్పుడే మనకు అన్ని మెలకువలు తెలుసు అందులో, దాన్ని బట్టి మనం పెంచుతున్నాం. దానికి తోడు ఈ రోజుల్లో ఏముందాం, అరిచేతిలో వైకుండా సెల్ ఫోన్ ఉంటే సర్వం చూసేయచ్చు, ఏది కావాలంటే అది దొరుకుతుంది మనకి. కాబట్టి దాన్ని క్రోడీకరించుకుని మనం చేస్తాము. ఇంట్రెస్ట్ మాత్రం ఉండాలి. అరటి చెట్లు మేడం, 3 ఫీట్స్ అరటి చెట్లు. ఇది చిన్నగా 3 ఫీట్స్ లో కాయలు కాస్తా ఉంటాయి. 3 ఫీట్స్ లోనే అంతే, 3 ఫీట్స్కే కాయలు వచ్చేస్తాయి. మరి అన్ని మనకు అరటి చెట్లు కాయలు ఇలా ఉంటాయి కదా, చెట్టు వంగిపోయి కిందికి వేస్తాం, ఇది పైకి వేస్తాను మనకి. కాయలు ఎలా పైకి వస్తాయి? స్ట్రైట్ గా ఉంటాయి, అట్లే ఉండిపోతాయి. ఓహో, విచిత్రంగా ఉంది. సో మామూలుగా గెలలు కిందకి ఇలా వచ్చేస్తాయి కదా, అరటికాయ గెలలు అన్ని కూడా చాలా కిందకి ఇలాగా వేలాడుతూ ఉంటుంది, దాంతోపాటు చెట్టు కూడా ఇట్లా వంగిపోతూ ఉంటుంది. సో ఇలా అలా కాకుండా ఓన్లీ 3 ఫీట్ హైట్ లో ఉన్నటువంటి చెట్టుకి కాయలు వచ్చేస్తాయి అంటే అది కూడా ఇట్లా పైకి వస్తాయి అంట కాయలు. సో కిందకు వంగే ఛాన్స్ అది లేదంట. మరి ఎంతవరకు, ఎన్ని పెడల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్? ఇది మరి చూడటానికి చిన్నదిగా కనిపిస్తుంది కదా. అంటే మనం కరెక్ట్గా ఇంకా చూడలేదు మేడం, కాసిన తర్వాత చూడొచ్చు. ఓకే, ఆయుష్యా విజ్ఞాన కేంద్రం వాళ్ళు భువనగిరి వాళ్ళు సప్లై చేశారు, ఇది అక్కడ తీసుకొచ్చుకున్నాం మేడం, వాళ్ళు చెప్పారంట అక్కడ. ఓకే ఓకే, ఇవి సార్? ఇవేమో, ఇది కానుగు చెట్టు అంటారు. మొత్తం కూల్గా ఉంటుంది అన్నట్టు, ఏసీలా ఈ చెట్టు కింద కూర్చుంటే అంత చల్లగా ఉంటుంది. ఇది నాకు కషాయం కూడా తాగుతూ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్. ఇది కూడా దీని ఆకు కషాయం కూడా. ఇది చాలా మెడిసిన్ వాల్యూ చెట్టు, ఇది మనకు చాలా వరకు తెలియదు, ఆయుర్వేదం వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. సో ఎవరైనా సరే ఇది బాగుంటుంది, ఇది పలానా పర్పస్ మీద చేసుకోవచ్చు. ఓకే సరే, కానీ బాగా పెట్టుకున్నారు సార్ ప్రతి దానికి కూడా, మీరు కింద వాటర్ పడకుండా, సో మిద్దంతా నీట్ గా ఉండే విధంగా, దాన్ని క్లీన్ చేసుకోవడానికి బాగుండేటట్టు, సో కింద ఉన్నటువంటి సీల్ ఏది కూడా పాడవకుండా, సీలింగ్ అంతా పాడవకుండా అన్ని కూడా పైకి ఎట్లా పెట్టుకుంటారు? వాటర్ అయినా లీకేజ్ అయినా తొందరగా వెళ్ళిపోతాయి, జారిపోతాయి అన్నట్టు, లేకపోతే ఇక్కడే ఉంటే ఖరాబ్ అయిపోతుంది స్లాబ్. అందుకోసం కొంచెం కష్టపడాలి, ఎఫర్ట్ పెడితే మంచిగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇదేంటి సార్ ఈ మొక్క, రావి చెట్టు మొక్కలా కనిపిస్తుంది. రావి చెట్టు మేడం, రావి చెట్టేనా? రావి చెట్టు, రావి చెట్టు ఇంటి మీద పెంచేస్తున్నారా? రావి చెట్టు చాలా పెద్దదిగా పాకేస్తుంది కదా సార్, ఎట్లా సరిపోయింది? ఇంతే ఉంటుంది మేడం, ఇది పెరగదా? బోన్సాయ్ అది.
బోన్సాయి లా తయారు చేసి బుద్ధుడు ఉన్నాడు కదా, బుద్ధిని పక్కకు పెడితే దాని పైన ఉంటుంది అనే ఉద్దేశంలో దాన్ని పెంచుతాం, దీన్ని పెంచుతున్నాం దాని పెడతాం. సో ఇది పెరగకుండా ఇట్లానే ఉంటుంది అంటే హైట్ లో ఇంతే చిన్న హైట్ గా ఉంటే రాజు చెట్టు ఉంటుంది. బోన్సాయి దాని ప్రధాన కారణం ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ ని కట్ చేస్తే ఇక పెరగదు, అది చెట్టు బతుకుతూనే ఉంటది, హైట్ పెరగదు, హైట్ పెరగదు. అది ఇది కూడా అదే అలాంటిది. ఓకే, ఇదేంటిది? ఇది కూడా రావి చెట్టు, బోన్సాయి. ఇది కూడా బోన్సాయి చేద్దామని తీసుకొచ్చి పెట్టాను. సో దాని కాండం మాత్రం చాలా థిక్ గా ఉంటుంది, అలానే ఉంటుంది, ఎక్కువ హైట్ పెరగకుండా మనం కట్ చేస్తా ఉంటాం, అలా కట్ చేసి పెట్టాలి. ఓకే, ఇది ఆయిల్, ఇది ఆయిల్ ఆకుంటారు, ఆయిల్ చెట్టు. ఇది కూడా మెడిసిన్, ఇది కూడా మెడిసిన్ వాలి ఉంటుంది. పెయిన్స్ కి చాలా పని చేస్తా, స్నానం చేసి వాటర్ వేసుకొని పెయిన్స్ కి, బాడీ పెయిన్స్ అలాంటి ఉండేటప్పుడు కొంచెం పసుపు వావిలాకు వేసి మరగబెట్టి దాంతో స్నానం చేస్తారు అన్నమాట. సో దట్ ఎముకలు ఏమైనా కొంచెం బలహీనంగా ఉన్నా కూడా అవి స్ట్రెంగ్తన్ అవుతాయి, కొంచెం పెయిన్స్ తగ్గుతాయి. అదేం చెట్టు సార్? ఇది మేడం చిన్నంగి చెట్టు అంటారు. చిన్నంగి, చిన్నంగి ఇది కూడా మెడిసిన్, మెడిసిన్ వాల్యూ చెట్టు. దేనికి యూస్ అవుతుంది సార్? చట్నీ చేసుకుంటారు, వెజిటబుల్ చట్నీ చేసుకుని మామూలుగా చేసుకుంటారు. మీ వెజిటబుల్? ఇది కూడా అంటే బాడీలో ఏ పార్ట్ కి యూస్ అవుతుంది, ఇది ఎలాంటి వ్యాధికి అది నివారణ మందు అంటారు? అంటే మనం ఫీవర్ వచ్చినప్పుడు మనం తినలేని పరిస్థితిలో ఉంటాం కదా, నోరు చేదు కావండి తినలేము, ఇది ఎప్పుడు చేసుకుని తింటారు, చాలా బాగుంటుంది. చిన్నంగి, 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 చిన్నంగి చెట్టు అంటండి. ఏదైనా ఫీవర్ అది వచ్చేటప్పుడు నోరు పారైపోతుంది కదా, సో అలాంటి టైంలోనే దాన్ని చట్నీ చేసుకుని తింటే కొంచెం నోరు బాగా అవుతుందంట. సో టేస్ట్ అంటే మనకి ఏదైతే టేస్ట్ బర్డ్స్ ఉంటాయో అవి కొంచెం చచ్చిపోతాయి ఆ టైంలో, సో దాన్ని మళ్ళీ రీజనరేట్ చేస్తాయి అన్నమాట. సార్ ఇది ఏదో మన తులసి మొక్క మాదిరిగా కనిపిస్తుంది. సమ్మర్ లో మనం చూడండి మనకు సమ్మర్ లో డ్రింక్స్ లో వేస్తూ ఉంటారు. ఇదిగోండి సబ్జా గింజలు. సో ఇవి కొంచెం వాటర్ లో వేసి నానబెడితే పొంగుతాయి కదా అవి, యా సబ్జా గింజలు అంటే. సో అది నాకు చూడటానికి ఏదో తులసి ఆకులు పైన వస్తాయి కదా, సో ఆ మాదిరిగానే కనిపించినవి. ఇదిగోండి సబ్జా గింజలు, ఇవి ఇవ్వండి సబ్జా గింజలు. వాటర్లో నానబెట్టుకుంటే మనకి అవి కొంచెం ఎట్లా ఉబ్బెత్తిగా వస్తాయి కదా, సో బాడీ కూడా కూల్ చేస్తుంది బాడీని. సో ఇలాంటి సమ్మర్లోనే ఎక్కువగా తాగుతుంటారు, సబ్జా గింజలు కూడా పండిస్తున్నారు. వా, దీని స్మెల్ కూడా బాగుంది సార్, బాగా వస్తుంది స్మెల్ కూడా, నైస్. మన దగ్గర డ్రాగన్ ఆరు రకాలు ఉన్నాయి మేడం, సిక్స్ టైప్స్ డ్రాగన్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. డ్రాగన్, డ్రాగన్ ఫ్రూట్స్. ఓకే, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పండిస్తున్నారు ఇక్కడ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వైపు కూడా వేసారు, ఇటు కూడా వేసాం. ఓకే, ఇక్కడ మూడు రకాలు, ఇక్కడ కూడా ఉన్నాయి మూడు రకాలు, ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి. ఓకే, డ్రాగన్ ఫ్రూట్స్ లో రకాలు ఉంటాయి? అవును అవునా. రెడ్ వైట్ పింక్ ఇట్లా ఉన్నాయి అన్నట్టు. మనం ఎక్కువగా చూసేది పింక్ పింక్ చూస్తాం, కానీ రెడ్ చాలా స్వీట్ ఉంటుంది అండి. వైట్ బాగుండదు, రెడ్ అయితే సూప్ మావన్నీ రెడ్డే ఉన్నాయి మూడు. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ అండి. డ్రాగన్ ఫ్రూట్స్ లోనే వీళ్ళు రెడ్ డ్రాగన్ ని ఎక్కువగా పండిస్తున్నారు, అంటే మూడు రకాల డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి, అందులో రెడ్ డ్రాగన్ ని ఎక్కువగా పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్స్ ని కూడా మనము కుండీల్లో పెంచేసుకోవచ్చు అని ఇప్పుడే తెలుస్తుంది. ఇన్ని రకాల మొక్కల్ని మనం నిజమైన పెంచుకోవచ్చు, ఫ్రూట్ మొక్కలు అన్ని కూడా పెంచుకుంటున్నారు, నైస్ సార్. అది కూడా ఏంటంటే ఆర్గానిక్ కదా, సో ఇప్పుడు వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా పైన అన్ని పెస్టిసైడ్స్ అన్నీ వేస్తున్నారు, పైన లేయర్ను కూడా అసలు తొక్కను కూడా పీల్ చేసి కానీ మనం తినలేకపోతున్నాం, ఎందుకంటే ఏమేమి కెమికల్స్ వేస్తున్నారో పైన తెలీదు. పండించేటప్పుడు కూడా ఎట్లా అంటే ఏదో సమ్ ఒక సున్నం లాంటిది వేసి జస్ట్ అట్లా ముంచి తీసి అది పండించేస్తున్నారు. సో అలా కాకుండా మంచిగా ఆర్గానిక్గా వీళ్ళు పండించుకొని, సో ఒక హెల్తీ లైఫ్ని లీడ్ చేయడం కోసం రియల్గా ఇలాంటివన్నీ కూడా ఇంటి దగ్గరే పండించుకొని తింటున్నారు. గ్రేట్ సార్. సో ఎంత ఓపిక్గా అయితే చేస్తున్నారో బాడీకి మీకు ఎక్సర్సైజ్ అంత బాగా అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ మీకు మంచి హెల్దీ వెజిటేబుల్స్ అన్ని ఫ్రూట్స్ అన్ని దొరుకుతున్నాయి అన్నమాట, ఫ్రెష్గా అన్ని. సో ఫ్రూట్స్ లో నెక్స్ట్ ద్రాక్ష, ద్రాక్ష, ద్రాక్ష పళ్ళు. సో ద్రాక్ష చెట్టు కూడా వేసేసారు, ద్రాక్ష దీనికి పాదు ఉండాలి కదా, అందుకే ఇదంతా వైర్ అన్ని అరేంజ్ చేశారు. ఓకే, తీగ అంతా పెట్టి పాదుని ఇచ్చేస్తున్నారు. సార్ వస్తాయి సార్ బాగా ద్రాక్ష? లాస్ట్ ఇయర్ వచ్చింది సార్. ఇంకెక్కువ వస్తాయి, చాలా హెల్తీగా ఉంది ఇప్పుడు. అవునా, లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడికే ఉండేది, ఇప్పుడు చాలా ఇంత. ఏంటి సార్ నల్లదా తెల్ల ద్రాక్ష? తెల్లది, తెల్ల ద్రాక్ష. ఓకే, సో మీరు మామూలుగా ఇందులో పండిన తర్వాతే తీసుకుంటారా, లేకపోతే దాన్ని తీసి అది పండుగ ఏమి ఉండదు? అట్లా ఏమి ఉండదు, జస్ట్ మనం రుచి చూస్తే అది పండిందా లేదా మనం తెలుసుకుంటే దాన్ని తీసేయడం. ఓకే, సో దీంతో పాటు ఇక్కడ కూడా ఏదో మల్లి చెట్టు ఇలాంటి ఉంటుంది, పెద్ద మల్లి, మనకి గులాబీ పువ్వు మాత్రమే కనిపిస్తుంది అంత పెద్దగా వస్తుంది. సో మల్లిలో ఇంతకు ముందు ఏదో డబల్ మల్లి ఇలా రెండేసి ఉండేవి చూపించారు, ఇప్పుడు పెద్ద మల్లి ఇది బాగుంది. సో ఇది సార్
అది గన్నేరు, వైట్ గన్నేరు, తెల్ల గన్నేరు. ఇది దేవుని పెట్టుకుంటాం ఆ పత్రి, మారేడు పత్రి. మారేడు, మారేడు. సో మారేడుని వదిలిపెట్టిన మారేడు దళం శివుడికి ఒక్కటైనా వేస్తే చాలా మంచిది కదా, శివలింగం పైన మారేడు. సో మారేడు ఇంటి దగ్గర పెంచుకోవాలంటే కూడా యాక్చువల్లీ, సో మీరు ఇంటి పైన పెంచారు అది. అర్ణద్ గారు, ఒక్కొక్క సీజన్లోనే ఒక్కొక్క మొక్క పెరగడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది కదా, సీజనల్ వైజ్గా కూడా మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు, ప్రత్యేకించి ఎండాకాలంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు మొక్కల విషయంలో? ఎండాకాలం అంటే ప్రత్యేకంగా మనం షేడ్ నెట్ వేయడం ఒకటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, మిగతా ఏం శ్రద్ధ తీసుకోం. కాకపోతే మేము లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏది ఇస్తామంటే, మన కిచెన్ వేస్ట్లో ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి మనం రైస్ కడిగిన వాటర్ కిచెన్ వేస్ట్ ఒక దగ్గర వేసి 3 డేస్ మగ్గబెట్టి కొద్దిగా బెల్లం కలిపి అన్ని మొక్కలకు ఇస్తాం లిక్విడ్. అది ఒక 15 డేస్కి ఒకసారి మనం బీట్రూట్ ద్రావణం ఇస్తాం. మరి 15 డేస్కి ఒకసారి మొక్కలకి సంబంధించి మొక్కలవే మళ్ళీ వాటికే వాటి మళ్ళీ ఒక 15 డేస్కు మన పాపాయ ద్రావణం ఇట్లా మార్చి వీక్లీ 15 డేస్కి ఒకసారి మార్చి ఇస్తాం. అంతే, వేరే ఏ వాడడం, ఏ కెమికల్స్ వాడడం. ఈ రోగాలు ఇచ్చే పురుగు మందులు వస్తే మాత్రం వేపాకు కషాయం, వేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయంతో నడిపిస్తాం. మిగతా ఏ ఇప్పుడు వాటర్ రోజు ఉండాల్సి ఉంటుంది కదండి, ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లా మరి దాన్ని ఎలా అంటే రోజు అక్కర్లేదు, ఎండాకాలం మాత్రమే రోజు అవసరం ఉంటుంది, మిగతా రోజులలో 2 డేస్కి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది మన వాటర్. ఓకే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాటర్ ఎక్కువ వేస్తే బాగా వస్తాయి మొక్కలు అని అనుకుంటూ ఉంటారు కదా, సో వాటర్ ఎక్కువైనా కూడా చనిపోతాయి, చనిపోతాయి చెట్టు, చనిపోయి ఏర్లు కుళ్ళిపోతాయి, వేలు కుళ్ళిపోతాయి, పూత రాలిపోతుంది. వాటర్ ఎక్కువైనా మోతాదులో వెయ్యాలి ఏ చెట్టుకి అనేది కూడా ఐడియా ఉండాలి, ఐడియా ఉండాలి. మనం ఇట్లా చేయి పెడితే ఇట్లా ఇట్లా పచ్చిగా ఉంది కదా, ఇప్పుడు అక్కర్లేదు నీళ్ళు. ఓకే, పొడి పొడిగా ఉన్నప్పుడు మనం వాటర్ వేయాలి. అదే బండ గుర్తు లాంటిది ఏంటంటే ఇట్లా పచ్చిగా ఉంది ఇలా ఉంది అంతే లోపడు ఉంటుంది, అది ఇట్లా పొడి పొడిగా అయింది అనుకో ఇక్కడ ఇట్లా ఉంటే వాటర్ ఇవ్వాలని మనం అర్థం చేసుకోవాలంటే బండకు దాన్ని బట్టి వేసుకోవాలి, దాన్ని బట్టి వేయాలి మనం పెద్ద. ఇప్పుడు చలికాలంలో అయితే మనం తక్కువ వాటర్ మెయింటైన్ చేయొచ్చు అంటారా, కంపారిటివ్ ఎండాకాలం రెండు పూట్ల వేసుకోవాలి, రెండు పూట ఎండాకాలం కూడా ఒక టైం వేస్తే సరిపోద్ది మనకి, ఒకటే టైం వేస్తాం. చలికాలం 2-3 డేస్ వరకు కూడా వాళ్ళు యూజ్ చేయొచ్చు, అవసరం లేదు మనం. చలికాలం లీవ్ వెజిటబుల్స్ బాగా వస్తాయి మనకి, చలికాలం వచ్చేటే ఎక్కువ వాటర్ తక్కువ వస్తుంది. సో మిద్దె పైన ఎవరైనా ఒకవేళ స్టార్ట్ చేసుకోవాలి, టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చూస్తున్నారు కదా, ఇది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో స్మాల్ రిక్వెస్ట్ మేడం, మా మిస్సెస్ కూడా ఒకసారి ఈ టెర్రస్ గార్డెన్ ప్రధానంగా నాకంటే ఎక్కువ కష్టపడేది పనిచేసేది నేనే. పేరండి లావణ్య, లావణ్య ఈమె డైరెక్టర్ లాంటిది, నేను హీరో లాంటి అంతేనా? సో డైరెక్టర్ అంటే ఆవిడ లావణ్య గారు, సార్ హీరో అంటే డైరెక్ట్ చేస్తారంట ఆవిడ, ఎలా చేయాలి ఏంటి అని అనేది. సో ఆ మాదిరిగా సార్ ఫాలో అయిపోతూ ఉంటారంట. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా మీ ఐడియాలజీ కూడా మెచ్చుకోవాలి. సో కేవలం అంటే ఏదో పెంచామా చేసామా అన్నట్టుగా కాకుండా దాన్ని నీట్గా డెకరేట్ చేసుకోవటం, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మంచి థాట్ తోటి అక్కడ ఒక బుద్ధుడి బొమ్మను పెట్టి వాటర్ ఫాల్స్ని పెట్టుకొని దాన్ని డెకరేట్ చేసుకొని రియల్గా ఒక క్రియేటివిటీ మైండ్ తోటి దాన్ని డెకరేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. మీ తోటను చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, కాదేది కవితకు అనర్హం అని అన్నట్లుగా మనం మిద్దె పైన అయినా కూడా పొలంలో ఏ మాదిరిగా అయితే మనం పండించుకోవచ్చో, ఎన్ని రకాలు పండించుకోవచ్చో ఆ మాదిరిగా మనకి మిద్దె పైన పండించి చూపించారు హరినాథ్ గారు. వెళ్ళి హ్యాట్స్ ఆఫ్ హరినాథ్ గారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి మిద్దె తోటతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394445031.